పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పండించిన పంటలన్నీ కూడా అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే నిన్నటి నుంచి మంత్రులంతా కూడా దేవినేని ఉమేశ్వరరావు, అతను ఎవరో జవహర్ ఇది బీరు తాగమని చెప్పాడు. జవహర్ అనుకుంటా బీరు తాగితే తప్పు లేదు, హెల్త్ డ్రింక్ అని చెప్పినట్టున్నాడు అతను. ఇంకా పత్తిపాటి పుల్లారావు గారు, ఈ చోటా మోట నాయకులు ఇక్కడ విజయవాడ నగరంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల గురించి తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారి పంటల గురించి తెలియదు అని చెప్పేసి నీళ్ళు వస్తే ఓరవలేకపోతా ఉన్నాడు. దేవినేని ఉమా అని అడుగుతా ఉన్నా, దేవినేని ఉమా నీళ్ళు ఏమన్నా మనం ఏమైనా పుట్టించామా? దేవుడి దయతో ఈరోజు వర్షాలు బాగా కురిసినాయి, పై రాష్ట్రాల్లో కూడా వర్షాలు బాగా మెరుగ్గా కురవటం వల్ల ఈరోజున మన ప్రాజెక్టులన్నీ కూడా నిండుతూ ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా ఆక్షేపించరు, దాన్ని అందరూ కూడా ఆనందిస్తారు. ఈ ఉమా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ సొల్లు ఉమా. ఈ ఉమా జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు వస్తారంటే ఓచుకోలేకపోతా ఉన్నాడంట. ఓ పక్క ఏళ్ల పార్టీ వాడే తెలంగాణలో రేవంత్ రెడ్డి అతను మాట్లాడతాడు, కేసీఆర్ ఏమన్నా నీళ్లు పుట్టించాడా లేకపోతే కేసీఆర్ వల్ల ఏమన్నా వర్షాలు పడినాయా అని చెప్పి మాట్లాడతాడు. నీ గొప్పదనం ఏమి లేదు కేసీఆర్ అని మాట్లాడతాడు. ఇక్కడికి వస్తేనేమో అక్కడేమో అతను ఒక మాట, అక్కడ మరి తెలుగుదేశం పార్టీ కదా, అక్కడ తెలుగుదేశం పార్టీ లీడరే కదా అక్కడ రేవంత్ రెడ్డి, అక్కడేమో అతను అట్లా మాట్లాడతాడు, ఇక్కడేమో ఈ సొల్లు ఉమా ఒక మాట మాట్లాడతాడు. ఈ దేవినేని ఉమా ఒక బ్రోకరు, ఈ బ్రోకరు కాంట్రాక్టర్లకి ముఖ్యమంత్రికి, కాంట్రాక్టర్లకి లోకేష్ బాబుకి, కాంట్రాక్టర్లకి మంత్రులకి ఒక మధ్యవర్తి బ్రోకరు. ఈ బ్రోకర్ ఉమా ఈ మధ్య చాలాసార్లు చాలా సందర్భాల్లో పేటరేగిపోతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను పట్టిసీమ నేనే తీసుకొచ్చా, ఏం తీసుకొచ్చావా నువ్వు, కుడి కాలువ మేము తవ్వబట్టి, అంటే మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు తవ్వబట్టి పోలవరం కుడి కాలువని ఈరోజు కృష్ణలో అనుసంధానమైంది, దాన్ని తీసుకొచ్చి ఈ మధ్య ఇబ్రహీంపట్నంలో చెప్తా ఉన్నాడు. పట్టిసీమ వస్తే పట్టిసీమ వల్ల నీళ్లు తాగుతూ ఉన్నారంట, ఇంతకుముందు ఎప్పుడు నీళ్లు తాగలా, కృష్ణా జిల్లా వాసులు అసలు నీళ్లు తాగలా, ఇంతకుముందు ఎప్పుడు మంచినీళ్ళు. ఈ చంద్రబాబు నాయుడు రావటం వల్ల, ఈ దేవినేని రావటం వల్ల, ఈ పట్టిసీమ తీసుకురావటం వల్ల మంచినీళ్ళు తాగుతున్నాం. సిగ్గు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే అంటే ఒక ప్రతిపక్ష నేత రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అకాలంగా వర్షాలు వచ్చినాయి,
ఆ అకాల వర్షాలకి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి, ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి చెప్పడం తప్ప ఇంకోడెవడో మంత్రి బీరు తాగితే తప్పులేదంట. ఇది యువకివక పాపం అదరేదురు పూట మంత్రి పదవి ఇస్తే ఎండ పోయి ప్రమాణ బీరు తాగితే హెల్త్ డ్రింక్ ఎవడు చెప్పాడు నీకు? ఏ డాక్టర్ చెప్పాడు నీకు హెల్త్ డ్రింక్ అని? ఇటువంటి సన్నాసులు, ఇటువంటి ప్రబుద్ధులు క్యాబినెట్లో ఉండి సినిమా తీయాలంట. జగన్మోహన్ రెడ్డి గారు మీద పాదయాత్ర పేరు 420 అని చెప్పి పెట్టాలంట. అసలు 420 ఎవరో తెలుసా? నువ్వు చిన్నపిల్లలాగా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని లేపి అడిగినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 420 ఎవర్రా బాబు అని అడిగితే టక్కు అని చెప్తారు, నారా చంద్రబాబు నాయుడు గారు అని. ఎందుకు చెప్తారు? ఆయనలో 420 లక్షణాలు ఉన్నాయి కాబట్టి చెప్తారు. పిల్లనిచ్చిన మామని పాపం ఆ మహానుభావుడు ఇంటి రామారావు గారిని ముఖ్యమంత్రి పీఠాన్ని పార్టీ పదవిని పార్టీ జెండాని పార్టీ గుర్తుని అన్నీ కూడా కబ్జా చేసేసి మళ్ళీ పటం పెట్టి దండేస్తాడే, అటువంటి వ్యక్తులను ఏమంటారు? 420 అంటారు. మీ నాయకుడు పేరే చంద్రబాబు 420 అనే సినిమా తీసుకోండి. ఈ మధ్య ఒక ఆసక్తికర పరిణామాలు నడుస్తూ ఉన్నాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీ రామారావు గారి మీద ఒక బయోపిక్ సినిమా తీద్దామని చెప్పేసి ఆయన మొదలు పెడితే పాపం వీళ్ళకి మంత్రులకి భయం పట్టుకుంది, వణుకొచ్చేస్తూ ఉంది. ఎక్కడ రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్టీ రామారావు గారిని ఎట్ట వెన్ను పొడి పొడిచింది, ఎన్టీ రామారావు గారి మీద ఎట్లా కోడిగుడ్లతో కొట్టింది, ఎన్టీ రామారావు గారిని ఎట్లా రాళ్ళు వేసి కొట్టింది, ఎన్టీ రామారావు గారిని ఎట్లా కర్రలు వేసి కొట్టింది, ఇవన్నీ చూపిస్తాడేమని చెప్పేసి భయానికి లోనై రామ్ గోపాల్ వర్మను కూడా బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, ఒక బయోపిక్ సినిమా తీసేటప్పుడు అంటే పురాణ సినిమాలు అంటే చరిత్ర రామాయణం అవ్వచ్చు మహాభారతం అవ్వచ్చు, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల సినిమాలు తీయాలంటే ఒక ఊహ, దాని వెనకున్న కథ చరిత్రను తీసి సినిమా తీస్తారు. నేను రామ్ గోపాల్ వర్మ గారికి మీ ద్వారా చెప్తా ఉన్నా, ఆయన మంచి డైరెక్టర్, ఎన్టీ రామారావు గారి చరిత్ర తీసేటప్పుడు ఈరోజు కూడా ఎన్టీ రామారావు గారి సతీమణి లక్ష్మీపార్వతి గారు ఈరోజు కూడా ఆమె జీవించున్నారు. అట్లాగే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కొని ఎన్టీ రామారావు గారి మానసిక క్షోభతో చావుకి కారణమైన చంద్రబాబు నాయుడు గారు కూడా జీవించే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికిన ఎన్టీ రామారావు కుమారులు సైతం బాలకృష్ణ మోహన్ కృష్ణ ఇటువంటి వాళ్ళందరూ కూడా జీవించే ఉన్నారు. దయచేసి నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను, రామ్ గోపాల్ వర్మ గారికి మీ పాత్రలో ఇప్పుడు జీవించి ఉన్న వీళ్ళందరినీ కూడా మీరు సంప్రదించి మీ సినిమాలోకి వీళ్ళందరినీ కూడా పాత్రలో మీరు వీళ్ళు ఉన్నారు కాబట్టి, లేకపోతే సరే
ఇంటి రామారావు గారు ఒక్కలే లేరు. ఆయన పాత్రను వేరే వాళ్ళకి ఇచ్చినా మిగిలిన పాత్రలన్నీ కూడా రాష్ట్ర ప్రజల యావత్తు, దేశ ప్రజలకు యావత్తు, తెలుగు ప్రజలకు యావత్తు కూడా ఎన్టి రామారావు గారి జీవిత చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ విధంగా పార్టీ పెట్టాడు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాడు, ఏ విధంగా ప్రజల మన్ననలు పొందాడు, మన్ననలు పొందిన తర్వాత ఆయన ఏ విధంగా క్రూరంగా క్రూరాతి క్రూరంగా వెన్నుపోటు పొడిచి ఆయన్ని మానసిక క్షోభకు గురిచేసి ఏ విధంగా పైకి పంపించారో ఆ చరిత్రను మొత్తం కూడా మీరు చూపిస్తే రామ్ గోపాల్ వర్మ గారిని కొన్ని కోట్ల మంది ప్రజలందరూ కూడా హ్యాట్సాప్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి మెచ్చుకుంటారు. దయచేసి ఈ సినిమాలో విలన్ 420 చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి అని చెప్పేసి మీ ద్వారా రామ్ గోపాల్ వర్మ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోటి కూడా ఈ మధ్యకాలంలో చూసాం, చూస్తూ ఉన్నాం, విజయవాడలో కాదు రాష్ట్రం నలుమూలలా చూస్తూ ఉన్నాం, సాయి ప్రజ్వల నిన్న ఒక పాప చనిపోతే ఆ పాప ఇది సాక్షి పేపర్ కాదండి, ఆంధ్రజ్యోతి పేపర్, నారాయణ కాలేజీని మూసేయండి, ఆమె వ్యధ ఆవేదన, ఆమె పడ్డ బాధ ఈ లేఖలో తల్లిదండ్రులకు రాసి చనిపోతే ఈ 10 రోజుల కాలంలో సుమారుగా 8 మంది విద్యార్థులు చనిపోయారు, నారాయణ కాలేజీలో కావచ్చు, చైతన్య కాలేజీలో కావచ్చు. వీళ్ళ మీద చర్య తీసుకునే నాదుడు ఎవరైనా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను. వీళ్ళని ఒక పక్కేమో ముఖ్యమంత్రి గారికి రైట్ ఏమో, నారాయణ మంత్రి నారాయణ మంత్రి నారాయణ కాలేజీలోనేమో పిల్లలు చనిపోతా ఉన్నారు, కోట్ల రూపాయల ధనాన్నేమో ఈ నారాయణ కూడబెడతా ఉన్నాడు. దీనికి నారాయణని ఏ విధంగా శిక్షించాలి? ముఖ్యమంత్రి పక్కన కుర్చీలో కూర్చున్న ఈ నారాయణని ప్రజలు శిక్షించాలా, ప్రభుత్వం శిక్షించాలా? ఈరోజు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ కార్పొరేట్ వ్యవస్థని నీ చెప్పు చేతల్లో పెట్టుకొని కోట్లాది రూపాయల 100 కోట్ల రూపాయలు దండుకుంటున్నా ఈ మంత్రికి నువ్వు వత్తాసు పలుకుతున్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ముఖ్యమంత్రిని నిలదీయండి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలామంది ప్రతిపక్ష నేత ఒక వీరత్వంతో ధీరత్వంతో రైతులు పడుతున్న బాధల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రజల దృష్టికి తీసుకురావాలి మీడియా ద్వారా అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన నోరు నొక్కడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తే ఈ దేవినేని ఉమా లాంటి వాళ్ళకి, ఈ జవహర్ లాంటి వాళ్ళకి, ఈ పుల్లారావు లాంటి వాళ్ళకి రైతులంటే తెలియదు, పొలం అంటే తెలియదు, విజయవాడ నగరంలో ఉండి ఓనమారు తెలియని కొంతమంది పత్రికల దగ్గరికి వచ్చి విలేకరుల సమావేశానికి వచ్చి కనీసం ఏ సబ్జెక్టు మీద మాట్లాడుతున్నాం మనం, మనకి జ్ఞానం ఉందా బుద్ధి ఉందా అని కూడా తెలియని కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం, నోరు అదుపులో పెట్టుకోవాలి, మీ నోటికి తాళం వేసుకోకపోతే మేమే తాళం వేస్తాం,
మీకు బుద్ధి లేదు, కనీస అవగాహన లేదు. ప్రతిపక్ష నేత చెప్పిన దాన్ని స్వాగతించండి. మేము చెప్పలా, ఈరోజు ఒక పత్రికలో ప్రముఖంగా వచ్చింది రుణమాఫీ జరిగిందని చెప్తే, ఆ రుణమాఫీ బ్యాంకుల చుట్టూ రైతులందరూ తిరుగుతూ ఉంటే సాక్షి పత్రికల్లో కాదు వేరే పత్రికల్లో వచ్చినాయి. ఎక్కడ రుణమాఫీ అని చెప్పేసి రైతులు అడుగుతూ ఉన్నారు. తప్పుడు మాటలతో ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఈ మంత్రులందరికీ కూడా నోటికి తాళం వేసుకోండి, లేకపోతే మేమే తాళం వేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.